క్రియేషన్ మనమే వెహికల్స్ పెట్టి పంపానా, ఎన్ని ఇళ్ళకి పంపాలా, ఎన్ని వాహనాలు అవసరం పడుతుంది, ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నాం. అంటే ప్రభుత్వ పరంగా ఏం చేయగలుగుతామో హ్యూమన్లీ పాసిబుల్ ఎఫర్ట్, మనుషులుగా చేయగలిగిన ప్రయత్నం అంతా ప్రభుత్వానికి సిద్ధంగా ఉంది. ఎన్ని వేల కోట్లైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంది, కానీ కావాల్సిందల్లా మీ సహకారమే. సిబ్బంది అంతా కూడా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు. మనకు టెస్టింగ్ ఎక్విప్మెంట్ వచ్చింది ఢిల్లీ నుంచి, అవసరమైన సూట్స్ వచ్చినాయి, కొన్ని ఏవైతే కిట్స్ అవసరమైన అవి వచ్చినాయి, కొన్ని ఇంపార్టెంట్ వైద్యులు ధరించాల్సిన మాస్క్స్ వచ్చినాయి, వాటికి మనకు ప్రాబ్లం లేదు. వెంటిలేటర్స్ కూడా వచ్చినాయి, ఇంకో 500 వెంటిలేటర్స్ కూడా ఆర్డర్ ఇచ్చినాం. అన్ని రకాలుగా ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. 100% వీఆర్ రెడీ. అన్ని అవసరం వస్తే అన్ని రద్దు చేసి ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. మిగతా అన్ని కార్యక్రమాలు రద్దు చేసి సస్పెండ్ చేసి దీన్ని, ఎందుకంటే సమాజం కా మనసు మన మనుషులను బతుకుంటే కదా రేపు మంచి అని చెడ్డ అని జరిగేది. కాబట్టి ప్రభుత్వం అన్ని రకాలుగా అన్ని ఫ్రంట్స్లో వీఆర్ రెడీ. మా ప్రజల్ని మేము నష్టపెట్టుకోవద్దు, 600 కాపాడుకోవాలని చెప్పి సంసిద్ధంగా ఉన్నాం. అన్నింటిని మించి దీన్ని అందరూ మనం గమనించాల్సింది ఏంటంటే, అంతర్జాతీయంగా ఇదివరకు ఉన్నటువంటి అనుభవాలు కూడా మన వైద్యులను కాపాడుకోవాలి. ఒకవేళ సమస్య తీవ్రత పెరిగితే అందరికన్నా ముందు మనం కాపాడుకోవాల్సింది మన వైద్య బృందాలను, వైద్య సిబ్బందిని. ఇప్పటికీ మన వైద్య సిబ్బంది కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా, వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. రాష్ట్ర ప్రజల యొక్క సేవలో నిరంతరంగా పనిచేస్తూ ఉన్నారు, అప్రమత్తంగా ఉన్నారు. వారందరూ దయచేసి అట్లే కొనసాగాలి. మీ ఆరోగ్యం కూడా మాకు చాలా ముఖ్యం. మీరు ఎక్కువ స్ట్రెస్కు లోనై లేదా మీకు ఇన్ఫెక్షన్ వచ్చిందనుకో, వైద్యుల గట్ట ఇన్ఫెక్షన్ వస్తే అయిపోయి మనం గాన్. ఈ మన ఇంత పెద్ద దేశమైన ఏ రాష్ట్రం నుంచి రమ్మంటే రారు, ఒక వైద్యుడు కూడా మనకు దొరకడు. కాబట్టి మన వైద్యుల యొక్క ఆరోగ్యం, వాళ్ళకి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడం కోసం అవసరమైన సామాగ్రి అంతా కూడా తెప్పించినాం. వాళ్ళు వేసుకునే సూట్సు మీరు పేపర్లలో టీవీలలో చూస్తూ ఉన్నారు, ఆ మాస్కులు అన్నీ కూడా పీపీ యూనిట్స్ అన్నీ కూడా తెప్పించినాం, ఇంకా కూడా తెప్పిస్తూ ఉన్నాం. ఎన్ని వేల కోట్లైనా ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రాష్ట్ర ప్రజానీకాన్ని కాపాడుకోవడానికి, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి కావాల్సిందల్లా మాకు దయచేసి రేపు ప్రజల యొక్క సహకారమే. రేపు పని మనుషులు రావాలి, మా ఇంట్లో సేవకులు రావాలని అనుకోకండి. రేపు ఒక్కరోజు ధనవంతులు కలిగిన వాళ్ళు ఒక పూట కోసం, రేపు ఒక దినం కోసం మీ పనులు మీరు చేసుకోండి. మీ పని మనుషుల్లో కూడా మీ ఇళ్ళనే ఉంచండి. కూలీలు కార్మికులు కూడా దయచేసి రేపు ఒక్కరోజు మరి 1 మీ ఇళ్ళకే పరిమితం కాండి. 1 రేపు ఒక్కరోజు కోసం 24 అవర్స్. తర్వాత మీరుగా ఇవన్నీ పాటించినట్టయితే ఈ కరోనా ప్రమాదం మనకు రానే రాదు. దయచేసి దీన్ని చాలా సీరియస్గా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా అది మనం కూడా మంది ఎక్కున్నామని అంటారేమో అని చెప్పి రాసి నేను చివరి ప్లేస్మెంట్ కాదే బాబు. చివరి ప్లేస్మెంట్ ఎందుకైతే కరోనా వరకు కూడా చివరి ప్లేస్మెంట్ కాదు. ఐదు గంటలకు ప్రైమ్ మినిస్టర్ గారు ఒక ముచ్చట చెప్పినారు. దీని మీద కూడా కొందరు దరిద్రులు సోషల్ మీడియాలో ప్రైమ్ మినిస్టర్ గారిని అవైలేజ్ చేసేట మాట్లాడుతున్నారు, సంస్కారం లేకుండా. ఇది మంచిది కాదు. తెలంగాణ ఉద్యమంలో నేను కూడా కొన్ని 100 పిలుపులు ఇచ్చినాం. బెల్స్ కొట్టమన్నాం. బెల్స్ లేకపోతే ఇళ్ళకి ప్లేట్లు చెంచాలు తీసుకొచ్చి కొట్టమన్నాం. అది ఫర్ షోయింగ్ ది సాలిడారిటీ, ఐక్యతను ప్రదర్శించమని. ఇక్కడికక్కడ ఇళ్లలో, సిటీలలో ఉండేవాళ్ళు, అపార్ట్మెంట్లలో ఉండేవాళ్ళు బాల్కనీలోకి వచ్చి, లేదా గ్రామాలు చిన్న చిన్న పట్టణాల్లో ఉండేవాళ్ళు బయట వాళ్ళ ఇంటి బయటకు వచ్చి 2 కొట్టి చప్పట్లు కొట్టేటప్పుడు 2 నిమిషాలని చెప్పారు. అది ఎందుకంటే జాతి ఐక్యతను, సాలిడారిటీని ప్రదర్శించేటువంటి ఒక పద్ధతి, ఒక ప్రక్రియ. ఆయన ఏం రూపాయి ఖర్చు పెట్టమని చెప్పాలే, లేకపోతే ముద్దులు మొత్తుకోమని చెప్పాలి, ముద్దులు ఎత్తుకోండి బరువులు మేమని చెప్తలేరు కదా. మన 2 చూడండి, ఒక 5 నిమిషాలకి సపాటు కూడా మనం కొట్టినోడేవాడు, ఊరంతా సపాట్లు మారమవుతాయి. దానికి కొంతమంది విధవలు, పనికి మాలిన విధవలు ఉంటారు, ఈడియట్స్, వాళ్ళకి ఏం పని ఉండదు, వక్రబుద్ధి. వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ని కూడా అవహేళన చేసేట్టు పెడుతున్నాండి పోస్ట్ కొన్ని సోషల్ మీడియాలో. ఇట్ ఈస్ టూ మచ్, ఇట్స్ వెరీ బ్యాడ్. నేను డీజీపీ గారు పక్కనే ఉన్నారు, ఇటువంటి విధవలను అరెస్ట్ చేయండి, పట్టుకొని కేసులు పెట్టండి, వాళ్ళకి బుద్ధి రావాలా. ఒక ప్రధానమంత్రి దేశంలో పెద్ద సమస్య ఎదుర్కొనే టైంలో ఒక కాల్ ఇచ్చి, ఇట్ ఈస్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ సాలిడారిటీ, మన ఐక్యతకు ప్రతీక. మనమంతా దేశమంతా కలిసి ఉన్నాం, సమస్య వస్తే ఎదుర్కొంటాం, ఎస్ వీఆర్ ఆల్ రెడీ టు ఫైట్ అని ఒక సంఘీభావం తెలిపేటువంటి పని చేయమని చెప్తే దాన్ని ఏలనం చేస్తారని నాకు అర్థం కాదు. ఇంత లైటర్ వేళ ఇది ఎక్కడ పద్ధతి? ఆ వ్యక్తి అనే వేలన్నది కాదు, అవర్ ప్రైమ్ మినిస్టర్ ఇస్ అవర్ ప్రైమ్ మినిస్టర్, యూ షుడ్ మినిమం హ్యావ్ దట్ కటసి. ఆ మాత్రం బుద్ధి లేకుండా ప్రతిదాన్ని వ్యంగ్యం చేసి తలా తోకుండా చేయడం మంచిది కాదు. ఐ రిక్వెస్ట్ ద డీజీపీ, ప్లీజ్ టేక్ యాక్షన్.